హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ టాక్స్. బ్యాక్గ్రౌండ్ ఇదంతా చూసి ఊటీయో కొడైకెనాల్ కాశ్మీర్ అనుకోండి. అసలు ప్రస్తుతానికైతే అరకులో ఉన్నాం ఫ్యామిలీతో. నేను అరకు ట్రిప్ అయితే రావడం జరిగింది. అండ్ మొత్తం షూట్ చేసుకుందాం అనుకున్నాను, ఫ్రాంక్లీ చెప్పాలంటే. అంటే ట్రైన్ జర్నీ అండ్ నా కూతురుతో ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేస్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ అంతా వీడియో షూట్ చేసి చూపిద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఆ ట్రైన్ జర్నీ చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది నాకైతే. అసలు బయటికి రావాలంటే ఇంట్రెస్ట్ కానీ ఉంటుంది, కానీ జర్నీలు అంటే చాలా ఇబ్బంది నాకు. అండ్ ట్రైన్ జర్నీ ఇబ్బందిగా అనిపించింది. అండ్ నిన్న విశాఖపట్నం నుంచి మన అరకు వచ్చేదాల్లో కొన్ని విజువల్స్ అయితే షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు బాగా నచ్చినాయి ఆ షూ విజువల్స్ అని. అండ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ అరకులో ఫాగ్ ఉంటుంది చూసారా, ఆ ఫాగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కొన్ని వీడియో క్లిప్స్, నిన్న అరకు నుంచి వైజాగ్ నుంచి అరకు వచ్చే కొన్ని వీడియో క్లిప్స్ షూట్ చేయడం జరిగింది మన ఛానల్లో. అండ్ ఈ వ్లాగ్ తర్వాత నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూడండి తప్పకుండా. అండ్ ఇప్పుడు ఈ వ్లాగ్లో ఏంటంటే హరిత రిసార్ట్స్ ఏపీ టూరిజం వాళ్ళది, ఇక్కడ రూమ్స్ మనం తీసుకోవడం జరిగింది. చాలా 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 బాగా అనిపించింది నాకైతే. రూమ్స్ చాలా బాగున్నాయి, ఒకసారి మీతో కూడా చూపిద్దాం హరిత రిసార్ట్స్ రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే నేను ఒక 1 మంత్ బిఫోరే బుక్ చేసుకున్నాను రూమ్స్. నేను బుక్ చేసుకున్నప్పుడు ఎంత పడింది, ఇప్పుడు ఎంత ఉన్నాయి రూమ్స్, అసలు రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను మీకు ఈ వీడియో క్లియర్ కట్గా చూపిద్దాం అనుకున్నాను. పదంత చూద్దాం మన రూమ్స్ ఎలా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ హరిత రిసార్ట్స్ మొత్తం ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాయంటే మొత్తం గ్రీనరీ, ఆ చెట్లు కానివ్వండి. అండ్ ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ తప్పకుండా నచ్చుతుంది మీకు. అరకు ఎంత బాగా నచ్చుతుందో ఇక్కడ రూమ్స్ తీసుకున్న వాళ్ళకి కూడా అంతకంటే ఎక్కువ బాగా నచ్చుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ అంత బాగుంది, నాకు మాత్రం అందరికీ స్పెషల్గా నేను రికమెండ్ చేస్తుంది ఏంటంటే, వీలైనంత వరకు మ్యాక్సిమం అందరూ హరిత రిసార్ట్కే రండి. మన ఏపీ టూరిజం వాళ్ళది చాలా బాగున్నాయి రూమ్స్ ప్రస్తుతానికి నేను చూసినప్పుడైతే. అంటే ఇంతకుముందు ఎవరైనా దానికి ఇక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమిటో మాత్రం చేసేది ఏమీ లేదు. నేను చూసినంత వరకు అయితే రూమ్స్ మాత్రం చాలా 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 బాగున్నాయి. ఇది ఫ్రంట్ వ్యూ, మనం చూడడానికి ఎంత బాగుందో చూడండి. అలాగే ఇక్కడ మొత్తం 3 రూములు తీసుకున్నాను నేను, ఒకటి నాకు నసికి, ఇంకోటి వచ్చేసి మా పేరెంట్స్కి, ఇంకో రూమ్ వచ్చేసి మా అత్తమామలకి. మొత్తం 3 రూములు అయితే తీసుకోవడం జరిగింది. ఆగండి ఆగండి ఆగండి, అసలు ముందు ఈ రూమ్లు చూపించడానికంటే ముందు మీకు మేము ఇక్కడ రూమ్స్ తీసుకున్నందుకు మాకు హరిత రిసార్ట్స్ వాళ్ళు మార్నింగ్ టిఫిన్ కాంప్లిమెంటరీకి ఇచ్చాడు. ఫస్ట్ అది చూద్దాం పదండి. ఫ్రేమ్లో నేను అసలు లేమని చెప్పేసి ఆందోళన చెందొద్దు, ఎందుకంటే ఒక రూమ్కి ఇద్దరికి చెప్పినా మొత్తం 3 రూములు తీసుకున్నాం కదా, 6 ఆరుగురికి అక్కడ కాంప్లిమెంటరీగా ఫుడ్ అయితే ఇస్తున్నారు టిఫిన్. సరే ముందు మీరు వెళ్ళండి, టిఫిన్ బాగుంటే చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకనే ఫ్యామిలీ 6 మెంబర్స్ అయితే వెళ్తున్నారు టిఫిన్ చేయడానికి. కాంప్లిమెంటరీకి ఇచ్చిన టిఫిన్ మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత బాగుంటే మమ్మీ కూడా పిల్లలని చెప్పాను, పిలిచారు. అండ్ మనకి కాంప్లిమెంటరీకి ఇస్తున్న టిఫిన్ ఏంటంటే 1 2 ఇడ్లీ ఉప్మా అండ్ టీ ఆర్ కాఫీ, అది కూడా ఫ్రీ, అన్లిమిటెడ్ అది ఎంత తాగొచ్చు. బట్ టిఫిన్ మాత్రం ఫ్రీ ఈ 6 మెంబర్స్కి. రిమైనింగ్ వాళ్ళకి అదే తినాలి అనుకుంటే మాత్రం 120 రూపీస్ పడుతుందంట ఒక ప్లేటు, 1 2 ఇడ్లీ ఉప్మా. నాకు ఉప్మా మాత్రం విపరీతంగా నచ్చింది ఇక్కడ. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది, బట్ రైడ్లు మాత్రం దంచి కొట్టేస్తున్నాయి. మా టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెక్అవుట్ 8 అవ్వాలని చెప్పి కనుక్కోవడానికి వెళ్తే మార్నింగ్ 9 అయితే చెక్అవుట్ అయిపోవాలి. మీరు 8 రూమ్ తీసుకున్నా కానీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 9 మాత్రం చెక్అవుట్ అయితే చేయాలి రూమ్, ఒక 10 నిమిషాలు అడ్డిటైన్ పర్లా.
ఇంకా ఇప్పుడు రూమ్ టూర్కి వచ్చేసేద్దాం. ఇంకా చూడండి రూమ్స్, మెయిన్ మొత్తం నాన్ ఏసీ రూమ్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే అరకు కాబట్టి విపరీతంగా చలి ఉంటుంది నాకు ముందే తెలుసు కాబట్టి నాన్ ఏసీ రూమ్ అయితే తీసుకున్నాను. ఒక్క రూమ్ మనకి మాత్రం చాలా తక్కువ పడింది. మొత్తం 3 రూములకు గాను నాకు దగ్గర దగ్గర 4,000+ అయితే పడింది. అంటే ఒక్కొక్క రూము 1200 పైనే ఉంది, అండ్ మొత్తం 3 రూములు కలిపి నాకు 4,500 దాకా పడింది. అండ్ రూమ్ మాత్రం చాలా బాగుంది, అండ్ నైట్ టైం అయితే ఫ్యాన్లు కూడా వేసుకునే పని లేదబ్బా, అంత చల్లగా ఉంది. అరకు అంటేనే అల్లాడిపోతాం, అంతలా ఉంది ఆ అరకు రూము. అండ్ ఏసీ దయచేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ఏసీ రూమ్స్ అయితే తీసుకోవద్దబ్బా, ఎందుకంటే ఏసీ రూమ్ తీసుకుంటే మనం అల్లాడిపోవడమే. ఎందుకంటే అసలు ఫ్యానే వేసుకోము, ఏసీ దాకా వెళ్ళిపోయారు కానీ ఫ్యానే వేసుకోము. ఇంకా రూమ్స్ ఏమి సర్దలేదు, దయచేసి తప్పు కనుక్కోవద్దు, రూమ్ అంతా చందరగోదరగొద్దు అని చెప్పేసి. అండ్ రూమ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఒక రూమ్ మాత్రం నాకు 1200 పైన పడింది, అంటే 1,250 రూపాయలు దాకా పడింది ఒక్కొక్క రూమ్. అది కూడా నేను 1 మంత్ బిఫోర్ బుక్ చేసుకున్నందుకు, అది కూడా 1 మంత్ బిఫోర్ నేను బుక్ చేసుకున్నాను. మేము 6 డిసెంబర్కి అరకు వెళ్తే నేను 5 నవంబర్కి రూమ్స్ బుక్ చేసుకున్నాను ఏపీ టూరిజం వాళ్ళ వెబ్సైట్లో. అప్పుడైతే నాకు 1200 పడింది. బట్ ఇప్పుడు అదే రూమ్, ఇప్పుడు మేమున్న ఒకే సేమ్ రూమ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 2,500-3,000 వరకు అయితే ఉంది. ఎందుకంటే ఈ సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది. ఎవరైనా కానీ ఇక్కడ రూమ్ తీసుకోవాలంటే ముందుగానే మీరు హరిత రిసార్ట్స్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి రూమ్స్ అయితే బుక్ చేసుకోండి. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే కాస్ట్ మాత్రం డబల్ అయితే పడుతుంది. ఎవరికైనా సాధ్యమైనంత వరకు ఆన్లైన్ బుకింగే ట్రై చేయండి. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్న రూమ్స్ కూడా దొరకవు మీకు. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, మీ రూమ్కి సంబంధించిన కీస్ అండ్ డీటెయిల్స్ మొత్తం వీళ్ళు చెప్తారు ఇక్కడ. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.